చెప్పండి. సో స్క్రీనింగ్ జరగబోతుంది ఆహా, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగాలేదు, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నాం. యాక్చువల్లీ మేము కూడా ఎక్కడో కొండాపూర్ నుంచి స్పీచ్ కూడా వచ్చేసినాం మేము సడన్గా తెలవడంతోనే, వెరీ ఎక్సైటెడ్. అండ్ మా అన్న పిచ్చి ఫ్యాన్, మా అన్న వల్ల నాకు మొత్తం నింపేసిండు, సో ఫుల్ ఎక్సైటెడ్. అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అలా స్క్రీన్ పైన చూస్తుంటే? మనకు ప్రోమో చూస్తుంటే లైక్ నో వర్డ్స్, అంతే చూడాల్సిందే. ఓకే, అంటే ఒక ఇంటర్వ్యూని థియేటర్ వేయడం ఎలా, అంటే ఎలా ఉంది మీకు అసలు? మీరు ఏ ఎలిమెంట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత? మెయిన్గా లైక్ ఎవ్రీథింగ్, అంటే పవన్ కళ్యాణ్ నార్మల్ మూవీస్లో పర్టికులర్ ఇట్లా మాట్లాడడం ఎవ్రీథింగ్ ఉంది ప్రోమోలో. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ 4 ఆఫ్టర్ 6 అన్నప్పుడు మీకు ఆ డైలాగ్ ఎలా అనిపించింది? క్రేజీ, ఇవన్నీ నాకు మాటలు వస్తాయి చెప్పడానికి, ఫుల్ ఎగ్జైటెడ్. మీకు ఇంకొంచెం మిట్ చేయాలంటే మా అన్నతో మాట్లాడండి, లైక్ యూజ్ టు ఎప్పుడు పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఏదైనా చిన్న టీజర్ రిలీజ్ అయినా సరే అది ఒక పండగలో ఫీల్ అవుతాము. అందుకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము ఒక హీరోగా కాకుండా ఒక దేవుడుగా. సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా మిస్ అయింది, ఇంకో సంక్రాంతి లాగా సెలబ్రేట్ చేస్తాం. సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారి సినిమా మిస్ అయింది, ఆ సంక్రాంతి సినిమా ఇప్పుడు వచ్చింది, అది ఒక అన్స్టాపుల్ షోగా. సో బాలయ్య బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఒక ఐ ఫీస్ట్ ఫ్యాన్స్ అందరికి, అట్లా బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఇట్లా మెగా ఫ్యాన్స్ అందరికి ఇది ఒక ఐ ఫీస్ట్. సో వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ టు సీ ద షో. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంటే కొన్ని కామెడీగా ఆన్సర్స్ చెప్పారు కదా అది? అది పవన్ కళ్యాణ్ గారు నైజం అండి, అది అందరూ ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కోపం ఎక్కువ అట్లాగేం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంత మంచితనంగా ఉండబట్టి ఈరోజు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు ఇప్పుడు, ఎవరెస్ట్ ఎంతనో పవన్ కళ్యాణ్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ 2024లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి వరకు వెళ్ళగలడు ఎలక్షన్స్? డైరెక్ట్ సీఎం ఖచ్చితంగా. చూస్తున్నారు కదా ఇప్పుడు వైసీపీ ఆల్రెడీ నెల్లూరులో 2 సీట్లు వచ్చేసాయి టీడీపీలోకి. నెక్స్ట్ టైం ఆల్మోస్ట్ అలయన్స్ మేబీ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఇద్దరు కలిసి. సో ఖచ్చితంగా ఈసారి ఫామ్ చేయగలరు, ఖచ్చితంగా సీఎం అవుతాడు మాక్సిమం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఓకే, 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అనుకోవచ్చా? అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు. అంతనే, ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ ఎన్నికలు. సో ఖచ్చితంగా ఈ యొక్క క్రూరాతిమైన ఏపీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం పడగొట్టాలంటే ఖచ్చితంగా కలవాలి. సో ఇది కలిసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చూస్తున్నారు, అదే పెద్ద ప్లాన్. అన్న ఎలా అనిపిస్తుంది అన్న? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్న వైట్ పేపర్ అండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్న వైట్ పేపర్ అండి. రాజకీయాల్లో ఉన్న సినిమాలో ఆయన తర్వాత ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని అలా బాలకృష్ణ గారిని ఒక స్క్రీన్ పైన చూడబోతుంటే అంటే వాళ్ళిద్దరు రేర్ కాంబో కదా, ఎలా? అది మంచి పరిణామం తెలుగు వాళ్ళందరికీ మంచి పరిణామం. 2024లో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో అంటే ఎలాంటి కీరోలు పోషించబోతున్నారు? కలిసే పోటీ చేస్తారు, నెక్స్ట్ అధికారాన్ని పంచుకుంటారు అనిపిస్తుంది. ఓకే, అంటే ఆయన కీరోల్లో ఉంటాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోతుంది అనుకోవచ్చా? గట్టి పోటీ ఇస్తారు, ఓడిపోతారని అనుకుంటారు. వైఎస్ఆర్సీపీ అధికారం రాకుండా వీళ్ళే అధికారంలోకి వస్తారు. థ్యాంక్ యూ.